జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఏరియాని బట్టి వాస్తులోని నియమాలు కావచ్చు, వాస్తులోని ఫలితాలు మారతాయా అని ఆలోచన చేసినట్లయితే, ముందుగా మనకు వాస్తు, సైంటిఫిక్ వాస్తు, ఈ డిగ్రీస్ ఇవన్నీ కూడా మనం మొత్తాన్ని కూడాను తాటి మీదకి తీసుకొచ్చి ఒక గృహ నిర్మాణం చేపడతాము. అదే నియమాలతో అమెరికా కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఎక్కడైనా కానీ నిర్మాణం చేసుకుంటాం. అంటే ఎక్కడ కట్టినా కానీ గృహానికి ఇన్ని డిగ్రీలు ఉండాలి, ఇన్ని డిగ్రీలు ఉంటే సూర్యరశ్మి ఇంట్లోకి వస్తుంది. టార్గెట్ మనం 90 డిగ్రీస్ వెళ్ళి కడితే సూర్యకిరణాలు ఇంట్లోకి వస్తే మనకు వైబ్రేషన్ బలంగా ఉంటుంది. మనకు వైబ్రేషన్ బలంగా ఉండాలంటే 90 డిగ్రీస్ కాకుండా ఎట్లా కట్టినా కానీ వైబ్రేషన్ బలంగా ఉండదు. ఒక్కోసారి అంటే సన్లైట్ అనేది పర్ఫెక్ట్గా రాదు, ఇట్లా వంకరగా విండోలోంచి వచ్చి విండో నుంచి ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంటుంది. అట్లా కాదు కదా, మనం డైరెక్ట్గా సన్లైట్ని చూడగలగాలి మన గృహంలోకి, అప్పుడే వైబ్రేషన్ వచ్చేది. అయితే ఈ విధమైనటువంటి ఈ సన్లైట్ గృహంలోకి రావడం అనేటువంటిది టాపిక్ కనుక తీసుకున్నట్టయితే, ఎక్కడ చూసినా గృహాలు బలంగానే ఉంటాయి. అవి కనుక మారింది అనుకోండి, ఆ ఓరియంటేషన్ మారింది అనుకోండి, ఫలితాలు మారిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏరియాను బట్టి ఫలితాలు మారవు ఎప్పుడు కూడా. గృహం అనేది డిగ్రీలో బలంగా ఉంటుంది కాబట్టి ఎక్కడ అన్ని డిగ్రీలో ఇల్లు కట్టినా ఒకే ఫలితం ఉంటుంది. లేదండి, ఇది బాంబే కదా, అన్ని రూల్స్ ఇక్కడ పాటించమంటే ఫలితాలు అంటే మనం మనంగా మార్చుకుంటున్నాం. మన వసతి కోసంగా మన గృహ నిర్మాణంలో డైరెక్షన్స్లో ఓరియంటేషన్లో మార్పులు చేయడం వల్ల ఫలితాలు మారుతున్నాయి. కానీ అసలు నువ్వు కట్టవలసిన పద్ధతిలో కడితే కనుక ఫలితాలు ఒకటేగా ఉంటాయి. అదే గృహంలో ఫలితాలు కూడా చూడండి, ఒక గృహంలో ఆగ్నేయంలో ఇంట్లో వంటింట్లో వంటగదిలో మెట్లు పెడితే అదే పొజిషన్లో అదే ప్లేస్మెంట్లో కనుక మెట్లు కట్టి అమెరికాలో ఎక్కడన్నా ఒక గృహం ఉంటే అక్కడ ఒకటే ఉంటుంది ఫలితం, ఇక్కడ ఒకటే ఉంటుంది. అంటే ఆగ్నేయం అనేటువంటి భాగం ఏదైతే ఉంటుందో 135 డిగ్రీల ప్రదేశం వద్ద మనం కనుక మెట్లని ఇంటి లోపల ఎలివేట్ చేస్తే నెగిటివ్ వైబ్రేషన్ వస్తుంది అంటాడు. స్త్రీలకు అనారోగ్యము అంటాడు. ఎక్కడ వాస్తులో గృహం లోపల ఆగ్నేయం సోపానముల నిర్మాణము స్త్రీ అనారోగ్యం అంటాడు. ఆ స్త్రీ అనారోగ్యం అనేది ఎక్కడున్నా అట్లాగనే ఉంటుంది. ఇదేముందిలే, ఇది భూపాల్లో కడుతున్నాం కదా, గుజరాత్లో కడుతున్నాం కదా, లేదంటే హిమాచల్ ప్రదేశ్లో కడుతున్నాం కదా, అట్లా ఉండదు, అట్లాగనే ఏం లేదు. ఎక్కడైనా అదే వైబ్రేషన్ ఉంటా ఉంటుంది. కనుక ఏమిటంటే మనకు గృహ నిర్మాణం చేపట్టేటప్పుడు ఉండేటువంటి నియమాలను బలంగా ఎక్కడ ఆమోదింపజేస్తూ సైంటిఫిక్ పరంగా మన డిగ్రీస్ పరంగా గృహాన్ని కట్టుకుంటే అక్కడ వైబ్రేషన్ అనేది అత్యద్భుతంగా ఉంటుంది. కనుక అటువంటి నిర్మాణాలను మనం చేయటం అనేది మంచి పద్ధతి. కానీ ఏరియాను బట్టి వాస్తు సూత్రాలు అనేవి మారవు. ఇప్పుడు జాతకం ఇక్కడ పుట్టినా అక్కడ పుట్టినా అక్కడ టైం ప్రకారం ఇక్కడ టైం ప్రకారం తీసుకుని ఫలితాలు ఒకటేగా ఉంటాయి అంతే. అంతేగాని లేదంటే అమెరికాలో పుట్టాడు వేరే విధంగా ఉంటుంది, అట్లాగనే లేదు. అక్కడ టైం ప్రకారంగా ప్లానెట్ పొజిషన్ చూసుకొని రిజల్ట్స్ వస్తుంది, ఇక్కడ టైం ప్రకారంగా ప్లానెట్ పొజిషన్ చూస్తే రిజల్ట్స్ వస్తుంది. కాబట్టి ఏంటంటే ఏరియాని బట్టి వాస్తులోని మార్పులు ఉండవు, ఉండబోవు. జై శ్రీమన్.